బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ హైకమాండ్ కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారని కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనన్నారు కేసీఆర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలు ఉందనుకో, వాళ్ళు చెప్పిందే వేదం వెలకు. సెట్ అంటే సెట్టు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. బీజేపీ గవర్నమెంట్ ఉందా అంతే మాట్లాడరు. మేము మాట్లాడలేం కదనండి అంటారు వాళ్ళ ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా అంతే సేమ్, ఏం తేడా ఉండదు. అధ్యక్ష ఢిల్లీలో వాన పడితే ఇక్కడ గొడుగొట్టుకోవాలి హైదరాబాద్, అట్టుండదు కథ. అటువంటి చాలా ఉన్నాయి ఉదంతాలు చెప్పానంటే బోర్డని ఉన్నాయి. అధ్యక్ష మాట్లాడితే పార్లమెంట్ అన్ పార్లమెంట్ అంటారు, కానీ ప్రజల ఆత్మగౌరవం కాట్లా కాపాడేటి ఇలా ప్రాంతీయ పార్టీలే అధ్యక్ష 100%. వీళ్ళు ఢిల్లీకి లోబడి ఉంటారు, ఢిల్లీ ఆదేశాలను పాటిస్తారు. ఢిల్లీని కా వీళ్ళ గొంతే వీళ్ళ గొంతు కాదు అధ్యక్ష, వీళ్ళ గొంతు వీళ్ళ గొంతే కాదు అసలు. ఆడ ఆడ ఏమంటే గది మాట్లాడాలి తప్ప వీళ్ళకి సద్దుత్రం ఎక్కడ అధ్యక్ష? ఒక్క మంచి మాట చెప్తారు అనుకుని చెప్పలే. ఈయన మనం బతిమిలాని కూడా నేను అంటే ఒక పొగడతకు నోసుకోలేదు ఆయన. నో నో, మేము చెప్పాం, మాదంతా గొడవలు పురాణమే. మీకుండదు గొడవలు, మాకుండదా? మీరు మా గురించి చెప్పొస్తే మేము చెప్పద్దా? ఈ చరిత్ర కాదా, వాస్తవం కాదా ఇది? ఈ చెవిటిని ముందర శంకునేట్టు ఎందుకు చెప్పమా బాబు? నాకు అర్థం కాదు సార్. నేను ఏమంటున్నా అంటే, మేము ఏది దాచిపెట్టదలుచుకోలే. ఇవన్నీ మీరు లాస్ట్ టైంలో మాట్లాడిందండి, మాట్లాడలేదా? మాట్లాడింది కదా, దాని మీదనే ప్రజలు తీర్పిచ్చింది కదా. ఓకే పట్టాలి, ఎట్లా బట్టి విక్రమార్క గారు, మీకు కొంచెం టైం పడుతుంది. యాన్నామిక అంతా ఇప్పుడు ఎల్లుండి వరకు లేదు, ఎలక్షన్ అంటే ఆగమవుతుంది. ఎక్కడ నాకు అర్థం కాదు, చాలా దూరం పోవాలి మనం. ఎక్కడ ఏం కథ నాకు అర్థం కాదు. ఇంకా 4:30 పోవాలా? ఇంత ఆత్రపడితే ఎట్లా మీరు? మీకు తెలియదు మా కథ మాదారు. ఇంకో 2-3 స్కీములు పెడితే కథమే. నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష, వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన. నేను మొన్న చెప్పింది కూడా ఆశామాషిగా చెప్పలే. కనిష్టంగా ఇప్పుడు ఉన్న టర్మ్ కాక ఇంకో 2 టర్మ్ మేమే గెలుస్తాం టీఆర్ఎస్. ఎవరికి అనుమానం అవసరం లేదు అధ్యక్ష. భ్రమపడుతున్నది బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, నేను కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలు ఉందనుకో, వాళ్ళు చెప్పిందే వేదం వెలకు. సెట్ అంటే సెట్టు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. బీజేపీ గవర్నమెంట్ ఉందా అంతే మాట్లాడరు. మేము మాట్లాడలేం కదనండి అంటారు వాళ్ళ ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా అంతే సేమ్, ఏం తేడా ఉండదు అధ్యక్ష. ఢిల్లీలో వాన పడితే ఇక్కడ గొడుగొట్టుకోవాలి హైదరాబాద్, అట్టుండదు కథ. అటువంటి చాలా ఉన్నాయి ఉదంతాలు చెప్పానంటే బోర్డని ఉన్నాయి. అధ్యక్ష మాట్లాడితే పార్లమెంట్ అన్ పార్లమెంట్ అంటారు, కానీ ప్రజల ఆత్మగౌరవం కాట్లా కాపాడేటి ఇలా ప్రాంతీయ పార్టీలే అధ్యక్ష 100%. వీళ్ళు ఢిల్లీకి లోబడి ఉంటారు, ఢిల్లీ ఆదేశాలను పాటిస్తారు. ఢిల్లీని కా వీళ్ళ గొంతే వీళ్ళ గొంతు కాదు అధ్యక్ష, వీళ్ళ గొంతు వీళ్ళ గొంతే కాదు అసలు. ఆడ ఆడ ఏమంటే గది మాట్లాడాలి తప్ప వీళ్ళకి సద్దుత్రం ఎక్కడ అధ్యక్ష? ఒక్క మంచి మాట చెప్తారు అనుకుని చెప్పలే. ఈయన మనం బతిమిలాని కూడా నేను అంటే ఒక పొగడతకు నోసుకోలేదు ఆయన. నో నో, మేము చెప్పాం, మాదంతా గొడవలు పురాణమే. మీకుండదు గొడవలు, మాకుండదా? మీరు మా గురించి చెప్పొస్తే మేము చెప్పద్దా? ఈ చరిత్ర కాదా, వాస్తవం కాదా ఇది? ఈ చెవిటిని ముందర శంకునేట్టు ఎందుకు చెప్పమా బాబు? నాకు అర్థం కాదు సార్. నేను ఏమంటున్నా అంటే, మేము ఏది దాచిపెట్టదలుచుకోలే. ఇవన్నీ మీరు లాస్ట్ టైంలో మాట్లాడిందండి, మాట్లాడలేదా? మాట్లాడింది కదా, దాని మీదనే ప్రజలు తీర్పిచ్చింది కదా. ఓకే పట్టాలి, ఎట్లా బట్టి విక్రమార్క గారు, మీకు కొంచెం టైం పడుతుంది. యాన్నామిక అంతా ఇప్పుడు ఎల్లుండి వరకు లేదు, ఎలక్షన్ అంటే ఆగమవుతుంది. ఎక్కడ నాకు అర్థం కాదు, చాలా దూరం పోవాలి మనం. ఎక్కడ ఏం కథ నాకు అర్థం కాదు. ఇంకా 4:30 పోవాలా? ఇంత ఆత్రపడితే ఎట్లా మీరు? మీకు తెలియదు మా కథ మాదారు. ఇంకో 2-3 స్కీములు పెడితే కథమే. నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష, వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన. నేను మొన్న చెప్పింది కూడా ఆశామాషిగా చెప్పలే. కనిష్టంగా ఇప్పుడు ఉన్న టర్మ్ కాక ఇంకో 2 టర్మ్ మేమే గెలుస్తాం టీఆర్ఎస్. ఎవరికి అనుమానం అవసరం లేదు అధ్యక్ష.
భ్రమపడుతున్నది భట్టి విక్రమార్క గారి అధ్యక్ష నేను కాదు.